वेलकम टू शारदा चैनल। हाय फ्रेंड्स, अंदर बागुन्नारा? मी अंदर बागुन्नारा अनुकुंटुन्नानु। ई रोज मनं रैलु तेच्चुकुन्नां अंडि। अदि ओल्सन चूडंडि अंत पेद्द उन्नायो। चाला पेद्द रैलु अंडि इवि, चाला चाला पेद्दगा उन्नायि। इगंडि इवि, इटिकि मन अर्चय कन्ना चाला पेद्दगा उन्नायंडि। इवि ओल्सुकोनि अवि तीसर कल्लन अंत पेद्देसि वच्चायंडि। चूडंडि अंत पेद्द उन्नायो। मोन्ननु तक्कुलवि चूँ अंत रैल वे इंत इवी मन कूर चुस्क रेडी रैल मत क्लीन चुस्कमी इप्ड कूर की मैं प्रिपेर अवदा। दवास पदार्थ अल्लम वेल्लुल्लि पेस्ट पसुपु साल्ट कारम गरम मसाला पौडर यालपल्लु लवंगालु गसगसालु జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలండి ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి పచ్చి మిరపకాయలు ఒక మూడు కట్ చేసుకొని ఉంచుకున్నాను। ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆన్ చేసుకొని కలయ పెట్టుకున్నాండి। ఆయిల్ కూడా వేసుకున్నాను। ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకున్నాను। ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి। పచ్చిమిరపకాయలు కూడా అందులో మనం వేసేసుకుందాం। ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఇది బాగా ఫ్రై అవ్వాలి। పెద్ద రైలు కదండి, అవి రెండేసి ముక్కలుగా కట్ చేసుకున్నామండి। అయినా పెద్ద పెద్దగా ఉన్నాయి। కొత్తిమీర వేసుకుందాం, అందులో కొంచెం కాడలు లాంటివి అందులో వేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లో ముందే వేసుకుంటే ఫ్రై అవుతది బాగా। పచ్చి వాసన పోయేంత వరకు వేపాలి। ఇప్పుడు పసుపు వేసుకున్నాం అందులో, దాన్ని మొత్తం కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి। ఆ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో salt వేసుకున్నాం। salt వేసుకుని తర్వాత కారం వేసుకున్నాను అంటే ఒక స్పూన్ నర కారం అని వేసుకున్నాను। చిన్న స్పూన్ అండి, పెద్దదేం కాదు। మీకు కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, నాకు మాత్రం అంత సరిపోతుంది। కొత్తిమీర వేసుకున్నాను, కొత్తిమీర ఫ్రై చేసుకోవాలండి ఇలాగా మొత్తం। అది ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నాను। రొయ్యలు కోసంగానండి చాలా పెద్దగా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి। రొయ్యలు చాలా పెద్దవి, ముక్కలు కట్ చేసినప్పటికీ అంతే ఉన్నాయండి। చూసారు కదా అగోండి, చూడండి అవి వేగేటప్పటికి రౌండ్గా మళ్ళీ మనకి మా పెద్ద రైలు వండుకున్నట్టుగా వచ్చేయండి, అంతంతగా వచ్చేయండి। ఇంకా కట్ చేయకపోతే రెండు ముక్కలు చేయకపోతే ఇంకా చాలా పెద్దవైపోతాయండి, అందుకే నాకు ముక్కలుగా కట్ చేశానండి అవి। దానికి బాగా ఉప్పు కారం మనకి పట్టాలి కదా, మరి పెద్దవైన అంతగా టేస్ట్గా అనిపించదు, అందుకే ముక్కలు కట్ చేసి ఇలాగా కూర చేస్తున్నానండి। చాలా చాలా బాగున్నాయండి రైలు, చూసారుగా ఫ్రై చేసి మూత పెట్టుకున్నాను అండి కాసేపు, చూద్దాం రైలుకి ఎంత వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా అది మన ఫ్రైలోనే దిగుతుంది అన్నమాట। చూడండి వాటర్ లాగా దిగుతుంది, రొయ్యల్లో చాలా వాటర్ ఉంటుందండి। ఇలాగా ఎంత పెద్ద రైలు ఇలాంటి రైలు ఒకసారి తెచ్చి మీరు చేయండి, కర్రీ చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి। టేస్ట్ అనేది ఇలాగ సేమ్ చేయండి, అది రుచి అనేది ఎలా ఉందో మీకు తెలుస్తుంది। మళ్ళీ మూత పెట్టుకుందామండి, చూసారు కదా ఎంత బాగా రైలు మనకి రౌండ్గా వస్తాయండి। ఇంకా కొంచెం ఫ్రై అయ్యేసరికి అల్లను చాలా చాలా బాగున్నాయండి, చూసారు కదా ఇవి ఇలాగ మనకి రౌండ్గా మనకి రొయ్యల్లాగే మనకి వస్తున్నాయన్నమాట, చాలా పెద్దవి కాబట్టి। ఇందులో వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఫ్రై అయ్యాయి కదా బాగాను, ఎక్కువ నీళ్ళు అవసరం లేదు।
ఒక గ్లాస్ నీళ్ళేసి ఒక 5 నిమిషాలు మనం ఇలా మూత పెట్టుకున్నాం అనుకోండి, అదంతా మొత్తం రొయ్యలకి ఉప్పు కారం మసాలా అంతా వాటికి పడుతుందన్నమాట. దాన్ని మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసుకున్నామంటే చూడండి మనకి రొయ్యలంతా బాగా ఉడుకుతాయన్నమాట. జ్యూస్ అంతను గరం మసాలా పౌడర్ మన ఇంట్లో తయారు చేసుకుందండి, ధనియాలు జీలకర్ర తర్వాత ఏమో యాలకపల్లి లవంగాలు గసగసాలు మనం వేసుకున్న చెక్క వేసుకున్న తీసుకున్న గరం మసాలా అండి. కొత్తిమీర వేసుకున్నాను, కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాల్లో మనకి కూర రెడీ అయిపోతుంది అన్నమాట. కొత్తిమీర లాస్ట్లో వేసాం అనుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది, మనకి నీసు వాసన ఏమీ ఉండదన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూసారా మనకి రొయ్యలు కూర రెడీ అవుతుందన్నమాట, చాలా చాలా బాగుంటాయండి ఈ రొయ్యలు. ఇలాంటి రొయ్యలు తెచ్చుకుని ఒకసారి ట్రై చేయండి. చూడండి మనకి కూర కూడా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసానన్నమాట. చూడండి మనకి ఆయిల్ అంతా మనకి ఎలాగా పైకి తేలిందా, రొయ్యలు కూర మనకి రెడీ అయిపోయింది అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయండి, గుమగుమలాడే రొయ్యల కూర ఎగురు కూర అండి, చాలా బాగుంటుంది. జ్యూసీగా చూడండి ఎంతగా ఉందో, పెద్ద పెద్ద రొయ్యలు చూడండి మనకి. ఎంత కట్ చేసినా సరే మనకి మన అంగరొయ్యలాగే వచ్చాయండి, అంతంతగానే వచ్చాయంటే మనం కోసి ఉండిపోతే ఇంకెంత పెద్ద వచ్చిందా అండి రొయ్యలు. చూసారు కదా చాలా బాగున్నాయండి రొయ్యల కూర, చాలా చాలా బాగుంది. చూడండి అంత ఎగురు కూడా ఎంత చిక్కగా అయిపోయింది మనకి. ఇలాగ ఉండేటప్పుడు మనం రైస్లోకి కలుపుకోవడానికి తినడానికి బాగుంటుందండి, చాలా చాలా బాగుంది. మీరు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్